Sarkari Dawakanalo Robotic Surgery. Vintunte, Kotaga on the Kada? Aun. Desaloni, Sarikota Ricard Santun Chesco Botondi, NIMS Hospitali. Erosinche, Robotic Seval and the Bartlok Rana. Aruge Telangano Bhanga, Prapanchestai Vaidun Sarkari Dawakanalo, Andin Chalan of Desunto, E. Robotic Surgery Praram Chunjarin. Dinik Sancha Marinta Samachani, NIMS Hospital Director Birapthoma reporter Bhavita and the star. కనిపించని దైవాలు దేవుళ్ళు అయితే కనిపించే దైవాలు వైద్యులు అంటారు అసలు ఈ రోజు చరిత్రలోనే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది మన నిమ్స్ హాస్పిటల్ సర్కార్ దావకానల్లోనే ఇది ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి సార్ అంటే ఈ దేశ చరిత్రలోనే ఒక కొత్త ఒరవడి అని చెప్పేసి మనం అనుకోవచ్చు దీని బట్టి మీరు ఏమంటారు సార్ 360 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే అండి మీరు చెప్పింది కరెక్టే ఒక డిఫరెంట్ ఎరా స్టార్ట్ అయింది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈ రోబోటిక్ ఎరా అంటాం అంటే ఇన్ని రోజుల పాటు 30 సంవత్సరాల పాటు ఒక ఓపెన్ సర్జరీస్ దాని తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఈ తర్వాత రోబోటిక్ సర్జరీస్ అనేది కొత్త ఎరా స్టార్ట్ అయింది సో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి రోబోటిక్ వల్ల పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయొచ్చు సో డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇట్స్ అనే డిఫరెంట్ ఎరా ఒరవడి కానీ మారుతుంది కాబట్టి గవర్నమెంట్ శ్రీ ముఖ్యమంత్రి గారు శ్రీ హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సారు అందరు కలిసి మాకు ఈ రోబోని 32 కోట్లకు వెచ్చించి మాకు ఇచ్చారు సో దానివల్ల పేద ప్రజలకు ఎంతో ఉపయోగం సో పేద ప్రజల్లో పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ నొప్పి లేకుండా చిన్న చిన్న రంధ్రాలతోటే పెద్ద ఆపరేషన్లు చేయొచ్చు ఓకే సార్ అంటే నార్మల్గా మనం చేసే ఆపరేషన్స్కి ప్రజెంట్ ఇప్పుడున్న రోబోటిక్ టెక్నాలజీకి చేసే ఆపరేషన్కి డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఆపరేషన్ వైజ్ డిఫరెంట్ ఏముండదు పేషెంట్కి లాభాలు ఎక్కువ ఇదివరకు అయితే పొట్టంతా ఓపెన్ చేసే లేకపోతే ఛాతి అంతా ఓపెన్ చేసి ఆపరేషన్ చేసేవాడు అలాంటప్పుడు హాస్పిటల్లో కనిష్టం అంటే వాళ్ళు 10 రోజులు ఉండాల్సి వస్తుంది ఎందుకంటే కుట్లు తీయాలి అవన్నీ ఇప్పుడు చిన్న చిన్న సెంటీమీటర్ రంధ్రాలు కాబట్టి ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు 2వ రోజు పేషెంట్కి ఇంటికి వెళ్ళొచ్చండి అదేనే లాభాలు ఎక్కువ ప్లస్ బ్లీడింగ్ ఏం అవ్వదు ఆపరేషన్ చేసేటప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉండవు అలాగే ఏదైతే బ్లడ్ ఇవ్వాల్సి వస్తే బ్లడ్ పేషెంట్కి ఎక్కియాల్సి వస్తే అవసరాలు కానీ రావండి అది ఓకే సార్ నార్మల్గా చేసే సర్జరీకి ఎంత టైం తీసుకుంటుంది ఈ టెక్నాలజీ యూజ్ చేస్తే ఎంత టైం తీసుకుంటుంది అంటే మొదట్లో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం ఎందుకంటే లెర్నింగ్ కర్వ్ కాబట్టి తర్వాత క్రమేణా కాబట్టి తగ్గుతుందండి సో లెర్నింగ్ కర్వ్ దాటిన తర్వాత 6 వీక్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత తగ్గుతూ వస్తుందండి అంటే మిగతా ఆపరేషన్ ఎలా చేసామో ఇవి కానీ అంత లోపలే చేయొచ్చు ఇంకా తక్కువగానే చేయొచ్చండి ఓకే సార్ ఈ ఎక్విప్మెంట్స్తో ఎలాంటి వైద్య సేవలు అందించనున్నారు అన్ని క్యాన్సర్ సర్జరీలన్నీ చేయొచ్చండి పొట్టలకు సంబంధించిన పేగులకు సంబంధించిన లివర్కి ప్యాంక్రియాస్ ప్రోస్టేట్ గ్రంథి వీటన్నిటి ఆపరేషన్లు క్యాన్సర్ ఆపరేషన్లు ఈ రోబో ద్వారా చేయొచ్చండి ఏదైతే మనకి చేతికి అందదో సర్జన్స్కి చేతిని అందని ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ అలాంటి ఆపరేషన్లు చేయడం చాలా ఈజీగా ఉంటుందండి ఓకే సార్ అంటే నార్మల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఎన్ని పర్ డే ఎన్ని ఆపరేషన్స్ చేస్తుంటారు ఈ టెక్నాలజీ ఉపయోగించి ఎన్ని ఆపరేషన్స్ చేయడానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కనిష్టం అంటే 6 నుంచి 7 వరకు ఆపరేషన్ చేస్తుంటారు సో ఇప్పుడు ప్రస్తుతానికి రోబో 3 డిపార్ట్మెంట్లకు వాడుతున్నాం అనమాట అంటే 400 చిల్లర సర్జరీస్ ఈ ఎక్విప్మెంట్ ఆల్రెడీ తీసుకున్నాం ఈ 6 మంత్స్లోనే అన్ని సర్జరీస్ అవుతాయండి ఓకే సార్ మనం చూసుకున్నట్లయితే అంటే వైద్య పరిభాషలోనే ఇది ఒక కొత్త టెక్నాలజీ అని మీరు చెప్తున్నారు అలాగే ముఖ్యంగా ఎక్కడ లేని ఎక్విప్మెంట్స్తో పాటు చికిత్సలను మనము మన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అందిస్తుంది అందులో మీ హయాంలో అంటే నిమ్స్లో మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు మొన్న రీసెంట్గా కూడా అంటే దేశంలో ఎక్కడ లేని పెద్ద హాస్పిటల్ ఇక్కడ నిర్మించబోతున్నామని చెప్పేసి 2000 పడకల గదికి మీ హయాంలో శంకుస్థాపన చేశారు అందులో నెక్స్ట్ వెంటనే ఇంకొకటి కూడా రోబో టెక్నాలజీ అనేది ఎక్కడ లేని పరిస్థితి అంటే మెయిన్గా సర్కార్ దవాఖానాలు అనేది ఇక్కడ లేదు దాన్ని మీరే అంటే మీ హర్షం ఎలా వ్యక్తం చేస్తారు ఐఎమ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్పాలి ఎందుకంటే అది నా అదృష్టము ముఖ్యమంత్రి గారు ప్లస్ మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన అవకాశం అని చెప్పుకోవాలి నేను డెఫినెట్లీ పెద్ద ఎక్స్పాన్షన్ జరుగుతుంది 2000 పడకలు వస్తుంది దాంట్లో ఇంకా రోబోలు వస్తాయి దాంట్లో 48 ఆపరేషన్లు థియేటర్లు ఉంటాయి అలాగే ఇప్పుడు మనకు రోబో నా హయాంలోనే అది నేను సర్జన్ అయినప్పుడే ఇలాంటిది రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను డెఫినెట్లీ ఐ థ్యాంక్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ హానరబుల్ హెల్త్ మినిస్టర్ అండి థ్యాంక్ యూ సార్ మీ సేవలు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని మేము న్యూ 360 నుంచి కూడా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సంబంధించినటువంటి నిమ్స్ డైరెక్టర్ మాట్లాడిన విషయాలు కెమెరామెన్ ప్రసాద్తో భవిత న్యూస్ 360 హైదరాబాద్